భారత స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఆనాడు పోరాటం చేసినటువంటి గొప్ప వాళ్ళ చరిత్రను ఇంటింటికి ప్రతి ఒక్క గుండెకు తట్టి లేపి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఇవాళ చెట్లు నాటేటటువంటి కార్యక్రమం చేసినాం. మనం చాలా విప్లవాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ స్వాతంత్ర వేడుకలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఇకపోతే మా మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకే పరిస్థితులు అనుసరించి చూసుకుంటే ఉంగోడులో ఉప ఎన్నిక వస్తా ఉందని మరి మీరు గమనించినట్టయితే నల్గొండ జిల్లా అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికైనా కూడా ఈసారి 2 సార్లు అక్కడ ఉప ఎన్నికలు జరిగింది. ఒకటి నాగార్జునసాగర్, ఇంకొకటి హుజూర్ నగర్, రెండిట్లో కూడా భారీ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ మునుగోడులో ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోని తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి విశ్వాసం నాకు. ఎందుకంటే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి చెల్లింది. కరోనా వచ్చినటువంటి దుఃఖకాలంలో కూడా మరి ప్రజల్ని దగ్గరుండి ఆదుకోవడం, కరోనా వచ్చిన 3 ఏళ్లలో కూడా దేశమంతా సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్కనాడు పెన్షన్ ఆపకపోవడం, ఏ ఒక్కనాడు రైతు బంధు కార్యక్రమం ఆపకపోవడం, ఏ ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారికి చెల్లింది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి చెల్లింది కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ప్రభుత్వం నడపడంలో కానీ పార్టీ నడపడంలోనూ కానీ ఉద్యమ సందర్భంలో యావత్తు ప్రజానీకాన్ని నడపడంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ముందున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని వారు నిలబెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని మునుగోడులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నాను. దేశంలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి వికండవాదానికి దారితీసేటటువంటి పరిస్థితులు దేశంలో వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారైనా రాజకీయంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు విజ్ఞులు కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నాయని. ఈ ఒంటెత్తి పోకడలు అనేటటువంటి దేశానికి మంచి కాదు. దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి కానీ ఎంతసేపు బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది ప్రజలకు కూడా ఇప్పుడు వెగట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం, గొప్ప చేసి చూపించుకునేటటువంటి ప్రయత్నం పాలకులు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ అది ఎంతోసేపు నిలవదు. ప్రజలకు అర్థమైపోతూ ఉన్న జరుగుతున్నటువంటి ఏంటని కాబట్టి వాటన్నిటి పరిణామాలు కూడా మునుగోడు ఎన్నికలలో తప్పకుండా మనకు తెలుస్తాయని చెప్పి నేను నమ్ముతాను. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, ఇంకొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 వారాల కార్యక్రమం, 1 సప్తాహ కార్యక్రమాన్ని ఇచ్చి మరి ఒక్కొక్కరిని కూడా కలుపుకొని పోయి భారత స్వాతంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఆనాడు పోరాటం చేసినటువంటి గొప్ప వాళ్ళ చరిత్రను ఇంటింటికి ప్రతి ఒక్క గుండెకు తట్టి లేపి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఇవాళ చెట్లు నాటేటటువంటి కార్యక్రమం చేసినాం. మనం చాలా విప్లవాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ స్వాతంత్ర వేడుకలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఇకపోతే మా మిత్రులు అడిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకే పరిస్థితులు అనుసరించి చూసుకుంటే ఉంగోడులో ఉప ఎన్నిక వస్తా ఉందని మరి మీరు గమనించినట్టయితే నల్గొండ జిల్లా అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికైనా కూడా ఈసారి 2 సార్లు అక్కడ ఉప ఎన్నికలు జరిగింది. ఒకటి నాగార్జునసాగర్, ఇంకొకటి హుజూర్ నగర్, రెండిట్లో కూడా భారీ మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మళ్ళీ మునుగోడులో ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతోని తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి విశ్వాసం నాకు. ఎందుకంటే రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అన్నది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి చెల్లింది. కరోనా వచ్చినటువంటి దుఃఖకాలంలో కూడా మరి ప్రజల్ని దగ్గరుండి ఆదుకోవడం, కరోనా వచ్చిన 3 ఏళ్లలో కూడా దేశమంతా సఫర్ అవుతున్నా కూడా ఏ ఒక్కనాడు పెన్షన్ ఆపకపోవడం, ఏ ఒక్కనాడు రైతు బంధు కార్యక్రమం ఆపకపోవడం, ఏ ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారికి చెల్లింది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీకి చెల్లింది కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ప్రభుత్వం నడపడంలో కానీ పార్టీ నడపడంలోనూ కానీ ఉద్యమ సందర్భంలో యావత్తు ప్రజానీకాన్ని నడపడంలో కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ముందున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్ర గౌరవాన్ని వారు నిలబెడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటారని మునుగోడులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్ముతున్నాను. దేశంలో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఒక రకమైనటువంటి వికండవాదానికి
దారితీసేటటువంటి పరిస్థితులు దేశంలో వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారైనా రాజకీయంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు విజ్ఞులు కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతున్నాయని. ఈ ఒంటెత్తి పోకడలు అనేటటువంటి దేశానికి మంచిది కాదు. దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి కానీ ఎంతసేపు బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది ప్రజలకు కూడా ఇప్పుడు దిగట్టుకుండేటటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా ఏదో గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం, గొప్ప చేసి చూపించుకునేటటువంటి ప్రయత్నం పాలకులు చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. కానీ అది ఎంతోసేపు నిలవదు. ప్రజలకు అర్థమైపోతూ ఉన్న జరుగుతున్నటువంటి ఏంటని కాబట్టి వాటన్నిటి పరిణామాలు కూడా మునుగోడు ఎన్నికలలో తప్పకుండా మనకు తెలుస్తాయని చెప్పి నేను నమ్ముతాను.